మొన్న వర్షానికి రాళ్ళు అయితే పడ్డాయి అన్నమాట. రాళ్ళు పడ్డందుకు మొత్తం వడ్లన్నీ ఇట్లా కింద నేలపాలైతే అయినాయి. చూడొచ్చు, ఇది వచ్చేసరికి బయట, ఇది వచ్చేసరికి వర్షేన్ మధ్యలో. హాయ్ గైస్, అందరు బాగున్నారనైతే అనుకుంటున్నాను. సో ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి మేమైతే వరి అయితే కోస్తున్నాం అనమాట. వరి అయితే రెడీ అయితే అయ్యింది, అంటే సగం కోస్తున్నాం, ఇంకా సగం అయితే పచ్చిగా అయితే ఉంది. సో నేను ప్రతి ఒక్కరికి అయితే చూపిస్తాను, అంటే వరి కోత మిషన్ ఎలా ఉంటుంది, అలా ఎలా కోస్తుంది. ఎవరైతే విలేజ్లో ఉండరో ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది, కాకపోతే ఎవరైతే సిటీలో ఉండరో వాళ్ళకైతే ఐడియా ఉండకపోవచ్చు. ఆల్రెడీ ఇక్కడైతే చూడొచ్చు, కొన్ని వడ్లు అయితే పోసిర్రు అనమాట ట్రాక్టర్ తోటి. ఇక్కడ బస్సలు వేసి మేమైతే పోసినాం. సో నేనైతే ఈ వీడియోలో డీటెయిల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, అలానే చూపిస్తాను వరి కోత మిషన్ ఎలా ఉంటుంది, అది క్రాప్ ఎలా కట్ చేస్తుంది, అలానే అది వరి క్రాప్ నుంచి ఈ సీడ్స్ని ఎలా వేరి చేస్తుంది. సో ప్రతి ఒక్కటి మీకు ఇన్ డీటెయిల్గా అయితే చెప్తాను. సో లెట్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. యా ఇక్కడైతే ఆల్రెడీ కొన్ని ఒక మూడు ట్రాక్టర్లు అనుకుంటా, మూడు ట్రాక్టర్ల వడ్లైతే పోశారు. సో ఇక్కడైతే ఇదంతా కోసేదే, కొంచెం పచ్చిగా అయితే ఉందని అయితే చెప్పిండు డాడీ, అంటే ఇంకా కొంచెం కాలే అంట. సో మిగతాది అయితే అవుతుంది. సో ఇదే మా బత్తాయి తోట, ఇది చాలా పాత తోట అనమాట. సో బేసిక్గా ఇదంతా కౌలుకు చేస్తున్నాం అనమాట, అంటే మా ఓన్ ల్యాండ్ అయితే కాదు, అంటే ఒక లీజ్ కానీ అయితే అనుకోవచ్చు. ఇయర్లీ ఇంత ఇచ్చి ఇదైతే పొలం అయితే చేస్తూ ఉంటాం. ఈ ట్రాక్టర్ అయితే మాదే. సో డాడీ అయితే తోలుతాడు, నాకైతే రాదు, నేర్చుకోవాలి. ఓకే, ఇక్కడైతే చూడొచ్చు, అది వేరే వాళ్ళ ట్రాక్టర్ అనమాట. నార్మల్గా ఇప్పుడు పొయ్యనికి వచ్చింది, మా దగ్గర డబ్బా లేకుండే. సో ఇవన్నీ మామిడి చెట్లు, ఇవైతే మనకు తెలుసుగా పల్టర్. సో అక్కడ సొప్ప ఉంది. యా ఇక్కడనే మనకైతే వరి కోత మిషన్ అయితే ఉంది, ఇప్పుడైతే కోస్తుంది అనమాట. సో బేసిక్గా ఈసారి అయితే పంట అయితే కొంచెం, ఎప్పుడైతే రోగం అయితే రాలేదు, ఈసారి అయితే చాలా రోగం అయితే వచ్చింది. ఫెర్టిలైజర్స్ యూజ్ చేసిన సేమ్ ప్రాసెస్ అలానే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇదంతా మొత్తం దోమ కొట్టిందంటే ఇదంతా అడ్డమైతే పడిపోయింది, అంటే చనిపోయింది. సో అక్కడైతే బాగానే ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఈ ఎడ్జెస్కి అయితే దోమ అయితే కొట్టింది ఆల్రెడీ, అంటే ఆర్గానిక్ దాంట్లకు. అలానే మనకు వాట్ ఈస్ దట్ కాల్, కోరమండల్ ఇవి ఉంటాయి కదా, సో ఆ షాప్లోకి కూడా వెళ్ళి అడిగినాం అనమాట. అడిగినా కూడా వాళ్ళు అదే ఫెర్టిలైజర్స్ ఇచ్చారు, కొట్టినా కానీ ఏం మార్పు అయితే లేదు. సో ఇక్కడ కొంచెం పచ్చిగా అయితే ఉంది, ఆడాడ అయితే చనిపోయింది. ఇక్కడైతే చూడొచ్చు, వరి కోత మిషన్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో కొంగలు అయితే అలా ఉన్నాయి. సో ఇదైతే కట్ చేస్తుంది, నేనైతే దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీకైతే క్లిప్ అయితే చూపిస్తాను. వరి అయితే అయ్యింది, కొంచెం పచ్చిగా అయితే ఉంది. ఎక్కడైతే పచ్చిగా ఉందో అక్కడైతే విడిచిపెడుతున్నాం అనమాట, అంటే విడిచిపెడుతున్నాం. సో ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ కట్ చేస్తాం, ఎక్కడైతే పచ్చిగా ఉందో అక్కడ. ఇప్పుడైతే ఇలా అయితే ఉంది మా ఫీల్డ్. సో ఇక్కడ నుంచి చూడొచ్చు, ఇక్కడ నుంచి ఇదంతా ఇవన్నీ కొబ్బరి చెట్లు. సో అక్కడ ఎడ్జ్ వరకు, అక్కడ సైడ్ మీకు ఇంకో కొబ్బరి చెట్టు లాస్ట్కి సింగిల్గా కనపడుతుంది కదా, అక్కడి దాకా ఇప్పుడైతే అంటే మా పంట అయితే ఉంది. అలానే ఇటు సైడ్ కూడా ఉందన్నమాట, ఇదంతా లీజ్కి తీసుకున్నాం, అంటే కౌలుకి అని చెప్పొచ్చు. మా ఓన్ది అయితే విలేజ్లో అయితే ఉంది, ఇక్కడ వచ్చేసరికి కౌలుదన్నమాట. సో చూడాలి, ఈసారి అయితే లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం తక్కువనే వచ్చిందని అయితే చెప్పొచ్చు. ఇంకా మొత్తం కోస్తే తెలుస్తుంది. వరి కోత మిషన్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. ముందర ఒక డ్రమ్ లాంటిది రొటేట్ అవుతూ ఉంటుంది, అందులోకి వరి అయితే వెళ్తుంది. అక్కడ నుంచి అదైతే సీడ్స్ అలానే గ్రాస్ అయితే సపరేట్ అయితే చేస్తుంది. వెనక వచ్చేసరికి గడ్డ అయితే పడుతూ ఉంటుంది, మీద వచ్చేసరికి మనకైతే వడ్లు అయితే స్టోర్ అయితే అవుతాయి. ఇది వచ్చేసరికి మనకు ట్రాక్టర్ ఇంజన్ అయితే ఉంటుంది. సో మనకు ఆఫ్ సీజన్లో ట్రాక్టర్ దించుకొని మనమైతే భూమిని కూడా దున్నొచ్చు అనమాట. సో ఇదొక మంచి మోడల్ అనేది చెప్పొచ్చు, ఇది చాలా హెల్ప్ అయితే చేస్తుంది. ఎప్పుడైతే మనకు ఒడ్లు ఫిల్ అవుతాయో, ఇలా ఇక్కడ మనకు తోకలాగా ఉంది కదా, అందులోకి వెళ్ళి మనకైతే ఒడ్లు అయితే వస్తాయి. సో ఒడ్లు వచ్చేసరికి మనమైతే ట్రాక్టర్లో అయితే పట్టుకుంటాం అనమాట. సో మనము ట్రాక్టర్ నిండగానే మనమైతే అవి మనం ఇంతకుముందు చూసిన ప్లేస్లో అయితే మనమైతే స్టోర్ అయితే వేయాలి, అంటే అక్కడైతే పోపియాలి. సో నేనైతే ట్రాక్టర్ ఎక్కి మొత్తం లేవల్ అయితే చేస్తూ ఉన్నాను. దీనికి మెయిన్ కారణం వచ్చేసరికి ఇప్పుడు లేబల్ చేస్తే ఇంకొన్ని వడ్లు అయితే ఎక్కువ పడతాయి, సో మనకు ట్రాక్టర్ కిరాయి అయితే తక్కువ అయితే పడతాయి. సో ఇప్పుడైతే నిండింది, నిండిన తర్వాత మనం ఫస్ట్ నేను చూపించాను కదా ఎక్కడ వడ్లు వేయాలనో, ఇక్కడైతే మేమైతే వడ్లు అయితే పోస్తాం. సో సీరియల్గా లైన్గా అయితే పోస్తున్నాం అనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే మనం ఎండ పోసేటప్పుడు కొంచెం ఈజీగా అయితే అవుతుంది. సో స్ట్రేట్గా ఉంటే మనం సైడ్కు పర్దలు వేసి అక్కడ ఇక్కడ మనమైతే వడ్లు అయితే గుంజుకోవచ్చు. సో ఇక్కడైతే చూడొచ్చు, ఇవన్నీ ఇలా అయితే ఒక దగ్గర కుప్ప అయితే పోసుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు చూడొచ్చు మనకైతే వడ్లు అయితే పోస్తూ ఉంది ఇక్కడ. ఓకే,
ఈ విధంగా మనమైతే స్ట్రేట్ గా పోసుకుంటే మనకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. యా ఫ్రెండ్స్, చాలా మంది మా ఫ్రెండ్స్ అయితే అడుగుతూ ఉంటారు, అరే బియ్యం ఎక్కడి నుంచి వస్తాయని. ఇంతకుముందు మనం కోసిన పంటని ఇక్కడ కుప్పగా పోసాం కదా ట్రాక్టర్లో తీసుకొచ్చి, వీటి నేమ్ వచ్చేసరికి వడ్లు అంటాం అనమాట. సో వడ్లని మనం మిల్లుకు పంపితే మనకైతే బియ్యం అయితే వస్తాయి. ఇవే బియ్యం అనైతే చెప్పొచ్చు, అంటే ఈ మీద పొట్టు ఉంది కదా, ఈ పొట్టుని రిమూవ్ చేస్తే చాలు మనకు లోపల బియ్యం ఉంటాయి. సో బేసిక్గా ఇది వచ్చేసరికి స్వర్ణ అనమాట. ఇవైతే సీడ్కి అయితే వెళ్తాయి. మనం నార్మల్గా మనం తినేది వచ్చేసరికి సోయా మసూరి, అలానే ఇవి చూసుకున్నట్టయితే బీపీట్లు, ఇవైతే మనం అయితే తింటూ ఉంటాం. సో ఇవి వచ్చేసరికి డైరెక్ట్ సీడ్కి అయితే వెళ్తూ ఉంటాయి, అంటే మెడిసిన్స్ అయితే తయారు చేస్తూ ఉంటారు దీని ద్వారా. సో ఇవైతే స్వర్ణ అంటారు. మనం నార్మల్గా తినేది వచ్చేసరికి బీపీట్లు, సోయా మసూరి, వీటిని అయితే మనం తింటూ ఉంటాం అనమాట. ఏమీ లేవు, అవి కూడా ఇలానే ఉంటాయి సేమ్. ఈ వడ్లని మనం మిల్లుకు పంపితే వాళ్ళైతే మీది పొట్టు తీసి మనకైతే పంపిస్తారు, వాటినే బియ్యం అని అయితే అంటాం. అవే ఉడకబెట్టుకొని మనమైతే తింటాం. సో మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను, వీటి నుండే మనకైతే బియ్యం అయితే వస్తూ ఉంటాయి. ఈ ఆవులే మా ఇంటి గోమాతలు. సో డైలీ మిల్క్ అయితే ఇస్తాయి, పాలైతే ఇస్తాయి అనమాట. పాల కేంద్రంలో పోస్తాం, అలానే ఇంటికి కూడా పాలైతే ఇస్తాయి. సో వీటి వల్లనే మా మంత్లీ ఇన్కమ్ అనమాట, అంటే మా మంత్లీ పాకెట్ వచ్చేసరికి ఈ రెండు ఆవులే ఇస్తూ ఉంటాయి. సో బేసిక్గా ఇవే పోషిస్తున్నాయి ప్రజెంట్ ఎవ్రీ మంత్ అయితే. ఓకే లెట్స్ గో. ఇంతకుముందు వరికోత మిషన్ మనకు కోసింది కదా, సో బేసిక్గా మొత్తం వెనక నుంచి గడ్డి ఈ విధంగా అయితే పడుతూ ఉంటుంది. సో ఒక సీరియల్ లెక్క అనైతే చెప్పొచ్చు, ప్యారలల్గా కరెక్ట్గా ఇలా గడ్డి పడుకుంటూ వస్తూ ఉంటుంది వెనకంగా. సో నేను ఇప్పుడైతే క్లోజప్లో అయితే చూపిస్తాను. సో ఇక్కడైతే చూడొచ్చు, అంటే మనకు ఒడ్లు మాత్రమే తీసుకొని గడ్డి మాత్రమే మనకైతే కింద పడేస్తుంది. ఈ గడ్డి వచ్చేసరికి మనకైతే ఆవులు అయితే మేస్తాయి, ఇంకేమన్నా మిగిలిపోతే అదైతే కాల్ చేస్తాం. సో ఆవులకు కావాల్సినంత తీసుకొని మిగతా అయితే కాల్ చేస్తాం, సో దట్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ కొయ్యకాళ్ళు అవి కూడా కాలిపోతాయి అనమాట. అవి కాలిపోయినాయి అంటే నెక్స్ట్ టైం పంట కొంచెం బెటర్గా వస్తుంది. అలా కాకుండా ఈ కొయ్యకాళ్ళు అలానే ఉన్నాయనుకో, అవి చక్కగా మురుగక, సో మళ్ళా ఏదైనా అంటే మళ్ళా వరే కదా ఇక్కడ పెట్టేది, సో వరి చనిపోతుంది. సో బేసిక్గా ఇదైతే మొత్తం కాల్ చేస్తాం, అంటే ఈ మీదిగ్గా గడ్డి అంతా ఆవులకు తీసుకొని కావాల్సినంత మిగతాది మొత్తం కాల్ చేసి ఒక 1 మంత్ అట్లా ఖాళీగా ఉంచి దాని తర్వాత మళ్ళీ దున్ని మళ్ళీ పంట వేసుడే అనమాట. సో అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఇంతకుముందు కోసింది ఇట్లా ప్యారలల్గా, ఇట్లా ప్యారలల్గా వెనకంగా గడ్డి వస్తూ ఉంటుంది. సో అలా ఉన్నది, అవతల సైడ్ ఉంది కదా వరి, ఆ వరి ఇలా అయితే అవుతుంది. ఇదే మా మంత్లీ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట, అంటే ఇది రెండో ఆదాయం అనమాట. సో ఇదంతా పుంటికూరనే, అంటే అంతా పీకినాం మ్యాక్సిమం, గడ్డి ఉంది. సో ఇది వచ్చేసరికి పుంటికూర, ఎటువంటి మందు లేకుండా ఆర్గానిక్ అనమాట, అందుకే గడ్డి అంతా అయితే ఉంది, అంటే పేడ పోసినాం కొంచెం. సో అందులో గడ్డి అయితే వచ్చింది. ఇంకా ఇక్కడైతే అలికినాం, ఇంకా నీళ్ళు అయితే కట్టలేదు. సో నీళ్ళు కడితే ఇక్కడ కూడా పుంటికూర అయితే వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం పుంటికూర అయితే ఉంది, ఇటు సైడ్ చూడొచ్చు. ఇందులో మొత్తం పీకినాం, ఆల్రెడీ అమ్మేసినాం అనమాట. ఇందులో ఇంకొంచెం ఉంది పుంటికూర, యా చూడొచ్చు క్లియర్గా పుంటికూర ఎలా ఉందో. అలానే అక్కడ చూసుకున్నట్టయితే మనకైతే సొప్ప అయితే ఉంది, ఇవన్నీ బత్తాయి చెట్లు, ఇదంతా షెల్క. సో ఇక్కడ వరి, ఇక్కడ వరిగోత మిషన్ ఇంకా కోస్తూనే ఉంది. మనం ఇంతకుముందు చూసింది ఆ మామిడి చెట్లు అవతల సైడ్ అనమాట. సో అటు సైడ్ మనకు ఇంతకుముందు దాకా కోసినాం, ఇంకా 2 మళ్ళీ అయితే మిగిలిపోయినాయి. ఇక్కడ ఇప్పుడే మళ్ళీ అన్లోడ్ అయితే చేస్తుంది వడ్లు. ఈవినింగ్ అయితే అయ్యిందనమాట, అంటే ఇంతకుముందు వరిగోత మిషన్ వచ్చింది కదా అది కోసింది అనమాట. కోసి ఇంకొంచెం పచ్చిగా అయితే ఉందని అదైతే వెళ్ళిపోయింది. సో మేమైతే వడ్లన్నీ మొత్తం ఈ పరదలతోటి మొత్తం కప్పినాం. ఈ వచ్చేసరికి మా 2 డాగ్స్ అనమాట, అంటే ఇంటికి యజమానులు, నెక్స్ట్ యజమానులు ఇవే. సో చాలా బాగుంటాయి, ప్లస్ వర్షం వచ్చే వెదర్ అయితే ఉంది మనకైతే విలేజ్ లో ఈజీగా తెలిసిపోతుంది వర్షం వచ్చే వెదర్ ఉందని. సో మేమైతే బందోబస్తు గా అయితే మొత్తం కప్పినాం పరదలు అయితే. వర్షం అయితే జోరుగా స్టార్ట్ అయితే అయ్యింది, ఫుల్ గాలి అయితే పెట్టింది, అలానే ఫుల్ వర్షం అయితే పడిందనమాట. దీని ద్వారా చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. మెయిన్గా గాలి పెడితే ఏంటంటే వడ్లన్నీ రాలిపోతాయి, ఇంకా కొయ్యడం ఏం కానే కాలేదు. అట్లాంటిది ఇప్పుడే వర్షం పడ్డది కాబట్టి చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. ఇక్కడైతే చూడొచ్చు మేమైతే బందోబస్తుగా అయితే మొత్తం కవర్ అయితే చేసినాం. సో మనకైతే వడ్లు అయితే నానయ్యని అయితే అనుకుంటున్నాను. సో మార్నింగ్ అయితే లేచాం, మార్నింగ్ చూడొచ్చు మొత్తం పచ్చిగా అయితే ఉంది. సో సూర్యుడు కూడా మన ముందే ఉండు. సో ఇక్కడైతే చూడొచ్చు మొత్తం ఇదైతే కవర్ చేసి అయితే ఉన్నాయి, మొత్తం పైపులు, బండరాళ్ళు, అలానే మీద పరదలు అయితే కప్పామన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ అయితే మనమైతే రిమూవ్ అయితే వేయాలి, వడ్లు అయితే ఎండబోయాలి.
వివిధ పర్దలు అవన్నీ అయితే తీసేశాము. ఇప్పుడు మనకు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి ఇవైతే ఎండ వేయాలన్నమాట. సో ఇక్కడైతే వడ్లు అయితే చూస్తూ ఉన్నాను ఏమన్నా నానినాయా అని. సో వడ్లు అయితే ఏమీ నానలేదు, కాకపోతే మనం ఇవి కొంచెం పచ్చిగా అయితే ఉన్నాయి, అవైతే ఎండ వేయాలి. ఇక్కడ నైట్ వర్షానికి అయితే మామిడికాయలు అయితే మొత్తం రాలిపోయాయని అయితే చెప్పొచ్చు. ఈసారి అసలు మామిడికాయలే చక్కగా గాయలేదంటే ఉన్నాయి ఏవైతే కొంచెం కొంచెం లాగా ఉన్నాయో అవి కూడా మొత్తం రాలిపోయినాయి. ఇక్కడైతే కూడా వచ్చి మొత్తం మామిడికాయలు అయితే రాలైతే పోయాయి. ఇప్పుడు ఇవైతే ఎండ వేయాలి. సో ఆ పార లాంటిది ఉంది కదా, దానితోటి అయితే గుంజుతుంది మమ్మీ వచ్చేసరికి. నేను కూడా గుంజాను, కాకపోతే క్లిప్ అయితే లేదు ఎందుకంటే సెల్ఫ్ రికార్డింగ్ కాబట్టి. సో మొత్తం ఎండ పోస్తున్నాం. ఎండ పోసిన తర్వాత ఇలా అయితే దున్నాలి. దున్నడం అంటే వాటినైతే వెనకాల ముందు అలా చేయడం అనమాట. సో ఇవన్నీ మనకు 100% ఎండాలంటే ఇలా దున్నితే మనకైతే కొంచెం ఈజీగా ఎండుతాయి. సో ఇక్కడైతే చూడొచ్చు. సో మేమైతే మళ్ళీ కప్పి పెట్టాం. నైట్ అయితే మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయ్యింది, అంటే చినుకులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట. సో మళ్ళీ ఒకసారి అయితే ఒడ్ల కాడికి అయితే వచ్చాం. నియర్లీ నాకు తెలిసి అయితే 2:00 అయితే అయ్యింది, మార్నింగ్ 2:00 అనమాట. సో ఇక్కడైతే చూడొచ్చు వర్షం చినుకులు అయితే ఇంకా పడుతూనే ఉన్నాయి. సో ఇక్కడైతే ఇవి అడ్జస్ట్ అయితే చేస్తున్నాం, అంటే గాలి ద్వారం పెడితే మళ్ళీ పడదలు పోతాయనేమో, అంటే పోతాయని టెన్షన్లో ఇంకా అవైతే సెట్ చేయనికైతే లేచి అయితే వచ్చామన్నమాట. సో వర్షం అయితే స్టార్ట్ అయింది, ఆబ్వియస్లీ మళ్ళీ వర్షం అయితే పడుతూనే ఉంది. సో ఇక్కడ మీకు సౌండ్ అయితే క్లియర్గా వినపడుతుండొచ్చు. మళ్ళా వర్షం అయితే స్టార్ట్ అయింది, ఇది వచ్చేసరికి మళ్ళీ సెకండ్ డే మళ్ళీ వర్షం అయితే పడుతుంది. ఇవైతే పండ్లు అని అయితే చెప్పొచ్చు. ఇవైతే నేను చిన్న ఉన్నప్పుడు అయితే తిన్నా. ఇదైతే టోటల్లీ మనకైతే రెడ్ కలర్లో అయితే ఉంటాయి. ఇది దీనికైతే ముండ్లు ఉంటాయి, దీని నేమ్ అయితే నాకు తెలియదు. మీకు తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇవి కూడా మనకైతే పండ్లు అనమాట. సో ఇవి వచ్చేసరికి శివచింతకాయ అని అయితే అంటాం. నేను చిన్న ఉన్నప్పుడు బాగా తినేది, మీరు కూడా తినొచ్చు అనుకుంటా, అంటే మీకు గుర్తుందో లేదో. ఈ ఎవరైతే విలేజ్లో ఉన్నారో మ్యాక్సిమం తినొచ్చు. ఇవైతే టేస్టీగా బాగుంటాయి. సో ఈ విధంగా అయితే ఉంటాయి. ఏవైతే రెడ్ కలర్ బాగా అయ్యాయో అవైతే చాలా టేస్ట్ అయితే చాలా బాగా అయితే ఉంటాయి. అలానే మా తోటలో వచ్చేసరికి సపోటా కూడా ఉందన్నమాట. సపోటా కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది, సపోటా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో సపోటా కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయి, కొంచెం ఇంకా సైజ్కి అయితే రాలేదు. కొంచెం అంటే ఇంకొన్ని అయితే సైజ్కి అయితే వచ్చాయి, ఇవైతే సైజ్కి అయితే రాలేదు. అలానే అరటిగోల ఒక్కటే, ఏక్ని రంజన్ అన్నట్టు మా తోటలో ఒకటే అరటిగోల అయితే కాసింది, ఇదైతే అయ్యింది. సో ఇలా అయితే ఉంది. అలానే నెక్స్ట్ డే మేమైతే మళ్ళీ వరిగోత మిషన్ అయితే తీసుకొచ్చామన్నమాట. పక్షులు అయితే చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. వర్షం అయితే పడ్డది కదా, కొంచెం అయితే భూమి అయితే ఆరింది. సో మేమైతే మళ్ళీ ఇంకో మిషన్ తోటి అయితే మళ్ళీ కోపించాం. సో ఎంత జల్దీ కోపించి పంట మనం చేతిలోకి వస్తే అంత బెటర్. కాకపోతే ఈ మిషన్ కూడా మనకైతే దిగబడుతుంది. దిగబడడం అంటే అదే ఇట్లా మొత్తం లోపలికి అయితే పోతున్నాయన్నమాట, టైర్లు కొయ్యనికి అయితే అంత రావట్లేదు. సో ఎలాగ ఎంత సాగుతా అంత కోపిద్దామని అయితే డిసైడ్ అయినా. మొగులు చూస్తేనేమో వర్షం వచ్చేటట్టుంది, ఉరుముతా ఉంది. ఇక్కడ చూస్తేనేమో దిగబడుతుంది. ఇక్కడ వెనక సైడ్ చూసినట్టయితే ఇక్కడ రిపేర్ వచ్చింది. మొన్న వర్షానికి రాళ్ళు అయితే పడ్డాయి అనమాట. రాళ్ళు పడ్డందుకు మొత్తం వడ్లన్నీ ఇట్లా కింద నేలపాలు అయితే అయినాయి. చూడొచ్చు ఇది వచ్చేసరికి బయట, ఇది వచ్చేసరికి వర్షన్ మధ్యలో. చూడొచ్చు మొత్తం మనకైతే రాలినాయి, చాలా వరకు అయితే రాలినాయి. సో రాళ్ళు అయితే పడ్డాయి అనమాట, దానివల్ల మొత్తం రాలినాయి. ఇది పెద్ద నష్టం అనే చెప్పొచ్చు. దీనికి గవర్నమెంట్ కూడా ఏమి ఇచ్చేదే లేదు. చూడొచ్చు మొత్తం ఒట్లు ఎట్లున్నాయో. ఇక ఆ రిపేర్ అయ్యి అది మళ్ళీ స్టార్ట్ అయ్యే వరకు కొంచెం లేట్ అయితే అయ్యింది. రాత్రి అయినా సరే పక్క కోపిద్దామని డిసైడ్ అయితే అయ్యాం. ఎందుకంటే వర్షం పడ్డది అనుకోండి మళ్ళీ ఇంకా మొత్తం రాలిపోతే మనకు చేసిన కష్టం అంతా పోతుంది అనమాట. సో రాత్రి అయినా సరే కోపిద్దామని నియర్లీ 9:00 అయిందనమాట. సో ఇక చీకట్లో అయినా సరే కోపిద్దామని మేమైతే డిసైడ్ అయితే అయ్యాం. ఇక్కడైతే కోపించాం. రాత్రి ఎంతవరకు సాగుతుందో అంటే ఎంత పంట కోపించగలుగుతామో అంత పంట అయితే కోపించాం. అలానే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నాకు బ్యూటిఫుల్గా ఈ ఎగ్స్ అయితే కనపడ్డాయి. ఇవి వచ్చేసరికి నాకు తెలిసినంత వరకు అయితే కౌజు ఎగ్స్ అనమాట. కౌజు అనే ఒక పిట్ అయితే ఉంటుంది. సో దాని ఎగ్స్ వచ్చేసరికి ఇవి. సో ఇక డిసైడ్ అయితే అయ్యాము. ఇప్పుడు దిగబడుతుంది కాబట్టి పక్క మనకైతే చైన్ మిషన్ అయితే కావాలి. వాడిని బతలాడంగా అతనైతే వచ్చిండనమాట. ఇదే చైన్ మిషన్, బెల్ట్ మిషన్ అనమాట. సో ఇది బురదలో అంటే వాటర్ ఉన్నా సరే దిగబడుతున్నా సరే ఇదైతే క్రాప్ను అయితే కట్ చేస్తుంది. ఇదైతే తీసుకొచ్చాం. ఎందుకంటే మళ్ళీ వర్షం పడ్డది అనుకోండి మొత్తం మనం కోసిన కూళ్ళు కూడా వెళ్ళాయి. సో మొత్తం నష్టంలోకి అయితే వెళ్తాం. అలానే రాళ్ళు పడ్డాయి అనుకోండి ఇంకా ఏమీ ఉండదు, మొత్తం అంటే భూమిలో పోసిన పన్నీర్ లాగా అవుతుంది. అంటే భూమిలో పోసిన పన్నీర్ అయితే అవుతుంది.
సో అందుకే మేమైతే చైన్ మిషన్ అయితే తీసుకొచ్చాం. ఇదైతే ఇంత హైట్ నుంచి అయితే పోస్తూ ఉంది, ఇందులో నుంచి ఏదైనా డస్ట్ ఉన్నా సరే అదైతే వెళ్ళిపోతుంది అన్నమాట. సో అలానే ఇక నైట్ అయితే మళ్ళీ ఉరుములు అయితే స్టార్ట్ అయ్యాయి. మొత్తం వరి కోసి మనం కుప్ప పోసి అమ్మేంత వరకు ఇదో పెద్ద టెన్షన్ అని అయితే చెప్పొచ్చు. చైన్ మిషన్ కూడా వచ్చింది, ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఉరుములు అయితే వస్తున్నాయి. సో ఇక ఉరుముతనే ఉంది నైట్ మొత్తం భయపెట్టించిందని అయితే చెప్పొచ్చు. కాకపోతే వర్షం అయితే పడలేదన్నమాట ఆ రాత్రి. ఇక్కడైతే చూడొచ్చు ఎర్లీ మార్నింగ్ ఆ వరికోత మిషన్ వాడు స్టార్ట్ అయితే చేసిండు. మొత్తం కింద చూడొచ్చు మొత్తం వడ్లే ఇట్లా పిడికిల్లో పడితే పిడికిల్లోకి అయితే మనకు వడ్లు అయితే వచ్చాయన్నమాట. సో ఆ విధంగా సో మిషన్ ని స్టాప్ చేసి కొంచెం రిపేర్ అయితే చేపించా. ఇప్పటిదాకా చైన్ మిషన్ కోస్తూ ఉన్నది కదా, సో ఆ వడ్లు వచ్చేసరికి ఇక్కడైతే పోస్తూ ఉన్నాం. మొత్తం చెత్త అయితే వచ్చింది, అంత నీట్ గా అయితే రాలేదు. మీరైతే క్లియర్ గా అయితే చూడొచ్చు, నాకు అసలు శక్తి కూడా లేదు, అసలు బలమే లేదు, పొద్దున్న నుంచి ఏం తినలే. సో ఇక్కడైతే చూడొచ్చు మార్నింగే స్టార్ట్ చేసింది మీ మిషన్ అయితే. ఇక్కడ చూడొచ్చు మొత్తం చెత్త అయితే ఇంకా ఉంది, ఇక్కడ చూడొచ్చు క్లియర్ గా మనకైతే చెత్త అయితే ఉంది. ఇవన్నీ మళ్ళా మనమైతే ఫ్యాన్ కి అయితే పట్టాలి, పట్టి మనమైతే సెల్ చేయవలసి అయితే వస్తుంది. దీన్ని బార్దాన్ అని అయితే అంటారు, అంటే జోరవంతులు అని అయితే చెప్పొచ్చు. ఇందులో వడ్లు అయితే నింపుకొని అయితే తీసుకెళ్తాం. ఫైనల్ గా మూడు మిషన్లతోటి కష్టపడి ఇక మొత్తం నైట్ అనక పగలనక మొత్తం మీద కట్ చేపించి మనకైతే వడ్లు అయితే ఒక దగ్గరికి అయితే వచ్చినాయి. ఇవన్నీ అయితే ఎండబోసి మనమైతే పొల్లు అయితే కొట్టినాం అనమాట. పొల్లు కొట్టడం అంటే అందులో ఏమైనా చెత్త ఉంటే అదైతే తీసేశాం. సో బేసిక్ గా ఇది వచ్చేసరికి మనకైతే ప్రైవేట్ సంస్థకు వెళ్తాయి కదా, అంటే ఎవరైతే ఇత్తనాలు ఇచ్చారో సీడ్ కి వాళ్ళకైతే వెళ్తాయి. సో బేసిక్గా నార్మల్గా చాలా మంది ఏం చేస్తారంటే ఎఫ్సైలో అయితే పోస్తారు. ఎఫ్సై అంటే గవర్నమెంట్ అయితే బై చేస్తుంది అనమాట. సో ఇవి వచ్చేసరికి స్వర్ణ అని చెప్పాను కదా, స్వర్ణ వచ్చేసరికి అతను సీడ్ ఇస్తాడు. సో మనం అతనికే సెల్ చేయాలి. నార్మల్గా వేరే వాళ్ళు 1,010 ఇంకా ఒక పోసొడ్లు 2 పోసొడ్లు అలాంటివి అయితే పెడతారు. అవి వచ్చేసరికి గవర్నమెంట్ అయితే బై చేస్తుంది. సో మేము వచ్చేసరికి ప్రైవేట్ అతనికి ఇస్తున్నాం కాబట్టి ఇందులో జోకేది ఏమి ఉండదు. నార్మల్గా మనం గవర్నమెంట్కి ఇస్తే 40 కేజెస్ అయితే జోక్తారు. ఆ జోకిన తర్వాత టోటల్గా మనకు ఎంత వెయిట్ వచ్చినాయని కౌంట్ చేసుకొని అంటే క్వింటాల్కి ఇంత అని వాళ్ళైతే ఇస్తారు. సో ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే మనం బస్సలో వచ్చేసరికి 40 కేజెస్ ఏం జోకం. ఇక్కడ వచ్చేసరికి నిండా నింపుకొని ఆ లారీలో వేసుకొని అయితే వెళ్తాం. సో లారీలో వేసుకొని వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే డైరెక్ట్ ఒక బార్కాంటకు అయితే వెళ్తుంది. సో టోటల్ లారీతోటి వెయిట్ జోకిచ్చుకొని తర్వాత మళ్ళీ ఎంటీ లారీని మళ్ళీ జోకిచ్చుకొని సో మన వడ్లు ఎంత వెయిట్ ఉన్నాయో ఎగ్జాక్ట్గా అయితే అక్కడైతే తెలుస్తుంది. సో ఇవి వచ్చేసరికి సీడ్కి అయితే వెళ్తాయి. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈసారి అయితే అంత మంచిగా అయితే వెళ్ళలేదు, అంటే నష్టంలోకి వెళ్ళినామనైతే చెప్పలేము. కాకపోతే ఎప్పుడు వెళ్ళే అంత పంట అయితే వెళ్ళలేదు. మెయిన్గా వడ్లు రాలిపోవడం, వర్షాలు పడడం. సో వ్యవసాయం చేయడం అంటే చాలా కష్టం అని అయితే చెప్పొచ్చు, అంత ఈజీ అయితే కాదు. ప్రతి క్షణం మనకైతే టెన్షన్ ఉంటుంది. మెయిన్గా వర్షాకాలమైనా సరే, వర్షాలు పడుతున్నాయని తెలిసినా సరే, వర్షాలు పడ్డా సరే, ఎందుకంటే మనం 6 మంత్స్ కష్టపడ్డది 1 డేలో పోతుందన్నమాట. సో మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. పక్క లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సిటీలో ఉంటే పక్క షేర్ చేయండి.